ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నందు తో కసిపు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ వీడియోలో మనం రివర్స్ కుకింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇవాళ మనం రివర్స్ కుకింగ్లో పాలక్ పన్నీర్ పరాటా ఎలా చేయాలో చూసుకుందాం ముందుగా మనం ఒక బౌల్లో మ్యాష్ చేసుకున్న పన్నీర్ని తీసుకుందాం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి పన్నీర్ వచ్చేసి నేను ఒక సింగిల్ పర్సన్కి ఒక సింగిల్ పరాటా ఎలా అవుతుందో వేసాను దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం ఉల్లిపాయలు తగినన్ని ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోండి అంటే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు అనేవి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కారం లైట్గా అన్నమాట లైక్ కారం వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ పడింది నాకు మీరు తగినంత యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో చపాతి పిండి తీసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న పాలక్ పేస్ట్ అండి పాలక్ పేస్ట్ని ఎలా చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది పాలక్ కూరని ఉడకపెట్టి స్మాష్ జ్యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి మనం దీంట్లో వేసుకున్నామండి చపాతీ పిండిలో వేసుకొని దాన్ని ముద్దగా కలుపుకోవాలి అంటే మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వండి మీకు కావాలంటే కొంచెం ఆయిల్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అట్లాంటివి ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు నేను దీన్ని చిన్న ఉండలుగా తీసుకొని చపాతీలాగా చేసుకున్నాను ఒక చపాతీలా చేసుకొని దాంట్లో పన్నీర్ అంటే ముందుగా మనం మిక్స్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని దీంట్లో పెట్టాను పెట్టేసుకొని అన్ని చివర్లు ఫోల్డ్ చేసుకోండి అంటే ఒక ముద్దలాగా అయ్యేలాగా అవి బయటికి రాకుండా ఉండేలాగా చూసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోండి కొంచెం అందంగా చేసుకున్నట్టయితే కనుక ఆ స్టఫింగ్ అనేది బయటకి రాదు సో జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం బాగా ఉత్తుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు ఒక బాల్ లాగా చేసుకోండి మిశ్రమాన్ని కొంచెం డెలికేట్గా ఉంటుంది సో చాలా జాగ్రత్తగా మీరు దాన్ని ఉండలాగా చేసుకోండి ఇప్పుడు దాని మీద చిన్న చిన్నగా చేత్తో ప్రెస్ చేసుకోండి అవసరమైతే కనుక చపాతీ రోలర్ ఉంటుంది కదా చపాతీ రోలర్తో కూడా రోల్ చేసుకోవచ్చు అది బయటకు వచ్చేస్తుందని చెప్పి నేనైతే రోల్ చేయలేదు జస్ట్ చేత్తో అట్లాగా వస్తాను కావాలంటే కొంచెం పిండి అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు అట్లాగా చపాతీలాగా చేసుకున్నాను కదా ఇప్పుడు పెనం వేడెక్కాక బాగా పెనం మీద కొంచెం నెయ్యి వేసుకోండి ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ నెయ్యి వచ్చినంత టేస్ట్ మనకు ఆయిల్తో రాదు ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చపాతీని తీసుకొచ్చి పరోటాని తీసుకొచ్చి పెనం మీద వేసుకోవాలి పెనం మీద వేసుకొని అటువైపు ఇటువైపు దోరగా కాల్చుకోండి అవసరమైతే కొంచెం ఘీ అనేది యాడ్ చేసుకోండి కొంచెం స్లోగా యాడ్ కుక్ చేసుకోండి ఎందుకంటే 2 సైడ్స్ కాలాలి అండ్ లోపల ఉన్నది కూడా కొంచెం మగ్గాలి కదా ఆ స్టఫింగ్ అంతా వచ్చేసి అందుకని చెప్పేసి సిమ్ మంట మీద పెట్టుకొని కొంచెం స్లోగా అనేది కాల్చుకోండి కాల్చుకున్న పరాటాని ప్లేట్లో తీసుకొని ఆనియన్స్ అండ్ కట్టమీటా చట్నీ దేంతో అయినా తినేయండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి